సమ్మనైన వంటలు, పసందైన వంటలు, మధురమైన వంటలు, మా ఇంటి వంటలు. నోరూరించే అభిరుచులు, కొత్త పాత కలయికలు, చేసే దామిక ప్రయోగాలు. చూడండోయ్ మా వంటలు, చూడండోయ్ మా వంటలు, చూడండోయ్ మా వంటలు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మిక్చర్ తయారు చేసుకోవడం చూసుకుందాము. మూకుడులో నూనె రెడీగా ఉంది. డీప్ ఫ్రైకి సరిపడినంత ఫస్ట్ ఆన్ చేసేసుకుందాం. ఇదైతే నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం పిండి కలుపుకుందాం. ఫస్ట్ శనగపిండి తీసుకుందాము ఒక కప్పు. ఈ కప్తో శనగపిండి తీసుకున్నాను, ఇందులో వేసుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాం అన్నమాట, సన్నకార పూస. సో నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక టూ టీ స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కలుపుకుందుకు వీలుగా ఉంటుందని. మనకి దీనికి మంచి కలర్ రావాలంటే కొద్దిగా పసుపు వేద్దాము, బాగా వస్తుంది రంగు అప్పుడు. చిటికెడు పసుపు ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఉండలు లేకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కలుపుకుందాము. ఇది కలుపుకునే లోపల మీరు లింగాష్టకం వినండి. ఈ లోపల లింగాష్టకం వినండి. కార్తీక మాసం కదండి, అందుకని రోజు సాయంత్రం లింగాష్టకం పాడతాడు ప్రణవ్. దీపం వెలిగించి వాడిది డ్యూటీ, ఈవినింగ్ డ్యూటీ. ఈ లోపల మనం పిండి కలుపుకున్నాక కలుద్దాం. ఇప్పుడు మనం జతికల గొట్టం తీసుకున్నాము. సన్న కార పూసకి ప్లేట్ పెట్టేసుకున్నాము. దీనికి బాగా లోపల ఆయిల్ రాసి మనం గ్రీజ్ చేసుకున్నాము. ఇదిగో పిండిలా కలుపుకోవాలన్నమాట, మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు. అందుకని ఇది ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం నూనె కాగిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి చిన్నది వేసుకుంటాము. ఇది వేసేటప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే, ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా పెద్దలారా పేరెంటలారా చేసే పిండి వంట బాగా కుదిరేలా ఆశీర్వదించండి అని చెప్పి నూనె చుట్టూ తిప్పి వేస్తారు. పాపం మన నూనె ఎసురు పెట్టగానే పితృదేవతలు అందరూ వస్తారట, వాళ్ళకి ఏదైనా పెట్టమని. అందుకని వాళ్ళ కోసం ఇది.
యాక్చువల్గా పెద్దది వేస్తాను ఇప్పుడు. ఈసారి మర్చిపోయి మొత్తం గొట్టంలో పెట్టేశాను, జంతికలు గొట్టంలో. సో పెద్దలారా, పేరెంట్ అల్లారా, ఇదిగోండి. మనకి నూనె కాగిందా లేదా అని టెస్టింగ్కి జనరల్గా వేసుకుంటాం ఇలాగా. ఇవాళ కెమెరా మావారు, కెమెరాతో మావారు. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ టైం చేస్తున్నామండి. కారపూస ఎలా వస్తుందో తెలీదు కదండి. వచ్చేస్తుంది, బాగా వస్తుంది. ఎస్, నూనె కాగింది. సో పెద్దలారా, పేరెంట్ అల్లారా మనం పక్కన పెడదాము. కింద స్టవ్ దగ్గర వేసేస్తారు మా అమ్మగారు అలాగా. ఇప్పుడు మనం ఫిల్ చేసి పెట్టుకున్నాము ఇందాక పిండి కదా, ఈ గొట్టంతో వేసేసుకున్నాం. ఇలా స్టవ్ అక్కడ పెడితే మీడియం హీట్లోనే ఉందండి. ఆయిల్ హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది లేకపోతే. తిప్పుదాం ఇప్పుడు ఫోర్క్ హెల్ప్ తోటి. ఒక చుట్ట అయిపోయింది, సెకండ్ చుట్ట వేస్తున్నాను. చూడండి, మనం తీసుకున్న కప్పు శనగపిండికి రెండు చుట్టలు పెద్ద లెక్కలేదనుకోండి, రెండు చుట్టలు వచ్చాయి, మంచి సైజు చుట్టలే వచ్చాయి. ఇవి అయిపోయాయి కాబట్టి ఇవి మనం తీసి డబ్బాలోకి వేసేసుకుందాం పక్కకి, ప్లేట్, సో దట్ నెక్స్ట్ దానికి రెడీ పెట్టుకోవచ్చు. ఇది మన మిక్సర్ డబ్బా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం బూందీ చేసుకుందాము. బూందీ కూడా ఇందులో కలుపుకుందాము. ఇదే సేమ్ బౌల్ తీసుకున్నాను, ఇందాక కలిపిన శనగపిండి బౌలే. ఇందాక జంతికల్ల గొడ్డంలో పిండి ఉండిపోయిందండి కొద్దిగా, అందుకే కొద్దిగా ఇందులో పెట్టేసుకున్నాను అది. మళ్ళీ ఇప్పుడు నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఇది 3/4 కప్ అన్నమాట, ఇందులో వేసేసుకున్నాము. మళ్ళీ కొద్దిగా బియ్యం పిండి, సేమ్ 2 టీ స్పూన్స్ వేసానండి బియ్యం పిండి. దాగట్లాగానే ఇప్పుడు కొద్దిగా కారం, బూందీలో కారం వేస్తాను లైట్గా, లేకపోతే బాగుండదు. కొద్దిగా సాల్ట్, 1 చిన్న టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు, మళ్ళీ చిటికెడు సోడా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ కలిపేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకుందాము, గడ్డలవి లేకుండా చేసుకుంటే మనకి స్మూత్గా వస్తుంది. కారపూస టేస్ట్ చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ చూసాము ఇప్పుడే నేను ఈయన, బాగా కుదిరింది.
ఇప్పుడు ఇది మనం కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాం. ఇదిగో చూడండి, శనగపిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, ఇలాగా జారుడుగా. నేను ఆ గిన్నె నుంచి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, వేసుకునేందుకు వీలుగా ఉంటుందని. ఇప్పుడు మనం ఇది ఇలా వేసుకుంటే ఇంకా టెస్ట్ చేసుకుందుకు ఇలా అంటే ముచ్చనలాగా పడాలన్నమాట, తోకలు లేకుండా. ఇప్పుడు రెడీగానే ఉంది, నూనె కూడా కాగిపోయి రెడీగా ఉంది, మనం వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుంటాను స్టవ్. బాగా వచ్చింది రౌండ్గా బూంది, తొందరగానే వేగిపోతుంది, గబగబా తీసేసుకుందాము. ఎప్పుడైనా ఏదైనా వేగినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే బబుల్స్ రావడం తగ్గిపోతాయి అన్నమాట, అప్పుడు వేగిపోయినట్టు అప్పుడు తీసుకోవాలి. అదొను ఇలా కొడితే ఒక రకమైన సౌండ్ వస్తుంది అంటుంది అమ్మ, ఆ సౌండ్ కూడా తప్ 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 అని సౌండ్ కాకుండా వస్తే వేగిపోయినట్టు అన్నమాట. వేగిపోయింది, తీసేసుకున్నాను. అయితే టక 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 మొత్తం రెండు బ్యాచ్ల్లో తీసేస్తుంది, నాకు అంత ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదేమో. ఇదిగోండి మన బూందీ రెడీ అయిపోయింది, ఒక 4 బ్యాచెస్లో వేయించేసుకున్నాము. ఈ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయ్యే లోపల మనం ఇంకొక ఐటెం ఫ్రై చేసుకుందాం. ఇవి ఒక కప్ ఆఫ్ పొటాటో ట్వెల్స్ అనమాట, మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి చూడండి అవన్నమాట. ఇవి వేయించుకుందాం ఇప్పుడు. చూడండి పొటాటో 12 1 కప్ వేయిపోయాయి, వేయించేసాను. ఇవి అయ్యే లోపల ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఒక కప్పు తీసుకున్నాను, కార్న్ఫ్లేక్స్ వేయిస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ మనం 2 కప్స్ తీసుకోవాలి. ఇవి సగం సగం వేసుకున్నాం, లేకపోతే మాడిపోతాయి. ఇదిగోండి కార్న్ఫ్లేక్స్ రెడీ అయిపోయాయి, 2 కప్పుల కార్న్ఫ్లేక్స్ వేయించేసుకున్నాము. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకుందాము, పల్లీలు తీసుకుని వేయించుకుందాం. ఇదిగోండి పల్లీలు కూడా వేగిపోయాయి. ఇవి యాక్చువల్గా పింక్ పీనట్స్, అందుకని మీకు ఇలా కనిపిస్తున్నాయి, కొద్దిగా మాడినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ మాడలేదు, బాగా వేగాయి. పింక్ కదా, వేయించేసరికి ఈ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాము, ఇది కూడా వేయించేసుకుందాం. ఇది ఆల్రెడీ వేగినదే కాబట్టి ఎక్కువ వేయించక్కర్లేదు, తొందరగానే వేగిపోతుంది. పుట్నాలు వేగిపోయాయండి, ఇక్కడ పెట్టేసుకున్నాం వేయించుకుని. ఇప్పుడు మనం పెద్ద మూకుడు తీసుకుని అందులో చిటికెడు పసుపు, టీ స్పూన్ వేసాను పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్. మిక్సర్లో ఎక్కువ పట్టదు సాల్ట్. మనం ఇది ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాం అంటే మరమరాలు వేయించుకోవాలి, మన లాస్ట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది 2 కప్పుల మరమరాలు. ఇది రెడీ పెట్టుకుందాము. మీకు ఈ ఐటమ్స్ అన్నీ చూసి నేను అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో, ఇది హెల్దీ స్నాక్ అని నేను చెప్పను,
కాకపోతే టైంపాస్కి వన్స్ అన్ వైల్ మనం చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్కి ఒకసారి అలా ట్రై చేసుకోవచ్చు దీన్ని చేంజ్ కింద. ఎప్పుడు రొటీన్గా ఒకటే ఐటెం చేసుకోలేం కదా, అందుకని ఆ రొటీన్ చేంజ్లో ఈ ఐటెం చేసుకోవచ్చు. కానీ మనం బయట కొనుక్కుని తింటూనే ఉంటాం, ఏవో ఒకటి ప్యాకెట్స్లో కొనుక్కొని రెడీగా హ్యాండీగా ఉంటాయి కదా అని తెచ్చేసుకుంటూ ఉంటాం సూపర్ మార్కెట్స్ నుంచి. మనకు అక్కడ ఏం ఆయిల్లో వేయిస్తాడో ఏమో తెలీదు, అట్లీస్ట్ ఈ ఆయిల్ మనకు తెలుసు కనిపిస్తోంది కంటికి. సో మనకు తెలిసిన ఆయిల్లో అట్లీస్ట్ వేయించుకుని తింటున్నాం కాబట్టి ఒక విధంగా ఒక వేలో ఇది హెల్దీ అని చెప్పుకోవచ్చు. అందుకని ఆయిల్ని చూసి భయపడకండి, మరీ రెగ్యులర్గా తినే ఐటెం కాదు కానీ బాగుంటుంది నోటికి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది, ఇది ఒకసారి కలిపేసుకుని దాంట్లో ఇప్పుడు మనం 2 కప్స్ మరమరాలు వేసేసుకున్నాం. 1 కప్ వేస్తున్నాను, ఇంకో కప్ తెచ్చుకుందాం. మరమరాలు ఏంటో చిన్నగా ఉన్నాయండి ఈసారి, ఎప్పుడు మంచి పెద్ద సైజ్ దొరుకుతాయి నాకు, ఈసారి చిన్నగా ఉన్నాయి. కొంచెం బుల్లగా మనకు అనిపించే వరకు వేయించుకోవాలి. మరమరాలు బాగా వేగిపోయాయండి, బుల్లగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ వేసేసుకుందాం. వీటిలో మనం సాల్ట్ అవి వేయలేదు కదా, అందుకని సాల్ట్ అవి వేసేసుకుందాము. దీని మీద నేను ఇప్పుడు సాల్ట్ వేస్తా కొద్దిగా, ఇందాక మరమరాలకు సరిపడ వేసాను, ఇప్పుడు 1/2 టీ స్పూనే వేస్తున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ పట్టదు సాల్ట్ అన్నమాట. ఇప్పుడు పెట్టుకుందాం సాల్ట్ డబ్బా. బాగా కలపాలి ఒకసారి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఇవి యాడ్ చేద్దాం. దీనికి మళ్ళీ కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వీటి మీద, అలాగే కొద్దిగా కారం వేద్దాము. కారము ముందరే వేస్తే మాడిపోతుందండి అందుకని వేయలేదు. టూ టీ స్పూన్స్ వేసాను కారం, బాగా కలుపుతుందండి ఇది. ఫస్ట్ బుల్లగా సౌండ్ వస్తుంది కదా, బాగుంది. సిమ్లో పెట్టుకున్నాను స్టవ్ బాగా, ఎందుకంటే కొంచెం వేడి మీద అయితే ఉప్పు కారం బాగా తగులి కలుస్తాయని సిమ్లో ఉంచాను స్టవ్ని. ఇవి బాగా కలిసాయండి, ఇటు రేపు ఒకసారి కలిపేసి నెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. సో మనం యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న పొటాటో 12 ఉన్నాయి కదా వేసుకుందాం. ఇవన్నీ కలిపేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మనకి కార బూందీ, మనం చేసుకున్న కార బూందీ యాడ్ చేసేద్దాము. అయిపోయిందండి, ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం మనం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన సేవ్ కారపూస. యాడ్ చేస్తామంటే మనకి మన మిక్చర్ అయిపోయింది. మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 7 వెరైటీస్ యాడ్ చేసామన్నమాట మన మిక్చర్లో. మరమరాలు కార్న్ఫ్లేక్సే 2 కప్పులు, మిగతావన్నీ 1 కప్పు. ఇంకా ఉప్పు కారం అంటారా మీ రుచికి తగ్గట్టు, మిగతావన్నీ 1 కప్పు వేసాం మనము. బాగా ఇలా 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 కలుపుకోవాలి. నేను స్టూల్ ఎక్కి నుంచున్నాను, మూకుడు పెద్దగా ఉంది,
ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది, కింద నుంచి అందితేనే నాకు అందట్లేదు, అందుకని స్టూల్ ఎక్కి నుంచి కలుపుతున్నాను. మనం ఇప్పుడు ఇలా బాగా 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 కలుపుకోవాలి. సో మనం తయారు చేసుకున్న ఈ మిక్చర్ 7 వండర్స్ మిక్చర్ అన్నమాట, ఎందుకంటే మనం 7 వెరైటీస్ యాడ్ చేసాం కాబట్టి 7 వండర్స్ మిక్చర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసుకోండి. అలాగే ఎలా కుదిరిందో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి నన్ను సపోర్్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీకి, మా రిలేటివ్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. సిరీస్ కిచెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బై బాయ్.